హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే కాంచీపురం ఇడ్లీలు ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్స్ చేసి చేసి బోర్ కొట్టేసి ఉంటుంది, అలాగే తిని తిని కూడా విసుగొచ్చేసి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్లో కాంచీపురం ఇడ్లీలు కనుక మనం ఒకసారి చేసుకొని తిన్నట్లయితే దానికి ఫిదా అయిపోక తప్పదండి, అంత టేస్ట్గా ఉంటుంది. మరైతే చాలా సింపుల్గా ఈజీగా ఎంతో రుచిగా ఉండే ఈ కాంచీపురం ఇడ్లీల యొక్క తయారీ విధానం ఏంటో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇంకా ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకోవాలండి. అలానే ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటారో సేమ్ అదే కప్పుతో బియ్యం కూడా తీసుకోవాలి. వీటిని తగినంత నీరు పోసి 3 గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మంచి నీటితో వాష్ చేసుకోవాలండి, శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేశాక ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ బియ్యం పడదామండి. మిక్సీ జార్లో ఈ విధంగా వేసుకున్నాక దీన్ని మరీ సాఫ్ట్గా అసలు గ్రైండ్ చేసుకోకూడదు, కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మెయిన్ సీక్రెట్ అదే. ఇందులో కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా కాంచీపురం ఇడ్లీలు వస్తాయి. దీనికి కొంచెం నీళ్లు యాడ్ చేస్తూ చాలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడమే ఇందులో ట్రిక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు సేమ్ అదే జార్లో నానిన మినపప్పును కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ రెసిపీలో ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడమే ట్రిక్ అని చెప్పుకోవచ్చు. అందువలన జాగ్రత్తగా చూసి మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే బరకగా గ్రైండ్ చేసుకోండి. మినపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక నీళ్ళేమీ పోయొద్దండి. ఫస్ట్ పోయకోకుండానే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యానికైనా అంతేనండి, ఫస్ట్ నీళ్లు పోసుకోకూడదు, పోసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి బరకగా. కాస్త బరకగా అయినప్పుడు తర్వాత మాత్రమే దానికి కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని తర్వాత కాస్త గ్రైండ్ చేయాలి. చూడండి, పిండి మరీ సాఫ్ట్గా కాకుండా కాస్త బరకగా ఇలా అయింది కదా. ఇప్పుడు కొంచెమే నీళ్లు యాడ్ చేసి దీన్ని ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న మినపప్పును బియ్యపిండి వేసుకున్న గిన్నెలోనే వేసుకోవాలి. ఇలా గిన్నెలోకి వేసుకున్నాక ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కాస్త వాటరు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఏం పట్టదండి, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు వాటర్ని. చూసారు కదండి, ఇడ్లీ బ్యాటర్ మనకి ఈ విధంగా ఉండాలి. వాటర్ కలుపుకునేటప్పుడే జాగ్రత్తగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఈ పిండి తయారు చేసుకునే ప్రాసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మినపప్పుని బియ్యపిండిని విడివిడిగా నానబెట్టుకోవాలి, కలిపి మాత్రం నానబెట్టకూడదండి. రుబ్బుకునేటప్పుడు కోర్సుగా మాత్రమే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి బరకగా. అదే మెయిన్ ట్రిక్, అది మాత్రం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి 8 అవర్స్ పాటు దీన్ని పులియబెట్టాలి. ఇప్పుడు పిండి 8 గంటల పాటు పులియబెట్టిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 పావు కప్పు జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి.
ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కాస్త చిటపటలాడాక దంచిన జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దంచిన మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కాస్త అల్లం కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ ఇంగువ, కాస్త కొత్తిమీర, కరివేపాకు ఇవంతా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై చేసుకున్నాక ఇడ్లీ పిండిలోకి వేసుకోవాలి నూనెతో సహా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను శొంఠి పొడి వేసుకోవాలండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పోపు అంతా పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఈ గిన్నెల్లో వేసుకోవాలండి. ఈ గిన్నెల్లో కాస్త ఆయిల్ అప్లై చేశాను. ఈ గిన్నెల్లో సగం పిండి వేసుకోండి. ఈ విధంగా పిండిని ఫిల్ చేసిన తర్వాత పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని వీటిని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్లో 1-20 నిమిషాల పాటు ఉడికించాలి. ఇడ్లీ ఉడికేలోపు అందులోకి టొమాటో చట్నీని మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ 1-3 చెంచాల వరకు ఆయిల్ వేసుకొని 1 కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 1/10 పచ్చిమిరపకాయల వరకు అవి వేగాక 3 టొమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కాస్త రాళ్ల ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల టొమాటో ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా టొమాటో ముక్కలు ఫ్రై అయిపోయాక దించేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. 1 మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1/2 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలానే కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక చల్లారిపోయిన ఈ టొమాటో పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసేసేయాలి జార్లోకి. జార్లో ఇలా వేసుకున్నాక కాస్త బరకగా ఉండేటట్టు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని 1 గిన్నెలోకి తీసుకోవాలి. 1-20 నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదో మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మన వేలికి కాస్త తడి చేసుకొని ఇడ్లీ మీద మనం ప్రెస్ చేసినట్లయితే మన వేలికి ఏం కూడా పిండి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. ఇంకా తర్వాత ఇంకా దించేసేయాలి. దించేసినాక గిన్నెల్లో నుంచి ఇడ్లీ రావాలంటే మనం నైఫ్తో కాస్త అంచులమ్మట కాస్త కదపాలండి. కదిపితే ఊరికనే వచ్చేస్తుంది. వీడియోలో చూపిన విధంగా అలా చేయాలి. చూడండి, చేశాను. అలా వచ్చేసినాయి. కాస్త మనం అలా చేసినట్లయితే ఊరికనే వచ్చేస్తాయి. నైఫ్తో కదిలించిన ఇడ్లీ గిన్నెలను 1 ప్లేట్లోకి ఇలా బోల్లించినట్లయితే ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయండి. ఇక ఇడ్లీలు ఇలా తీసుకున్నాక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే. ఇంకా చూసారు కదండి కాంచీపురం ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలనేది. ఇలా 1 డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్తో ఇలా బ్రేక్ఫాస్ట్ కనుక మనం తయారు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్స్ కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా తయారు చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇందులో పోపు వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. అలానే వేసుకున్న శొంఠి పొడితో మంచి ఫ్లేవర్ వస్తుందండి. దాంతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం మామూలుగా వేసే ఇడ్లీల కంటే ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి.
ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ మనం అప్పుడప్పుడు కనుక చేస్తున్నట్లయితే మనకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్తో వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.